తాజాగా ఈయన మరొక పాయింట్ కూడా తీసుకొచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్లకు సంబంధించి దాదాపు 3000 ఎకరాలు భూములు కూడా స్వాధీనం చేసుకున్నారని ఒక అనుమానం ఉంది. అంటే అనుమానం కింద రేజ్ చేశారు ఆయన ఇవాళ సేడే అధికారుల దగ్గరికి వెళ్ళినప్పుడు. అంటే ఇటువంటి భూ కుంభకోణాలు ఇంకా జరిగి ఉంటాయా చంద్రబాబు గారి హయాంలో? అవన్నీ కూడా ఇప్పుడు లాగే ప్రయత్నం చేస్తుందా వైసీపీ? ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే తీసుకోవచ్చు, అయితే వాళ్ళకు కూడా సేమ్ కాంపెన్సేషన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళతో సమానంగా ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకి సపరేట్గా వాళ్ళకి 600 ఇస్తాం 800 ఇస్తామంటే కుదరదు, అది ఎస్ఐ నగర్ అది మోసం అవుతుంది. ఎందుకంటే వాళ్ళు కష్టపడి రాత్రి పగలు దేశం కోసం పనిచేసి ప్రాణాలు తెగించి పోరాడితే వాళ్ళకి ఇచ్చినటువంటి భూమిని మిగతా వాళ్ళకి గొప్పోళ్ళు వీళ్ళు తప్పుడు ఎట్లా అవుతారు? వాళ్ళు ఆ బ్రతుకు కోసమే కదా వాళ్ళకి ఇచ్చింది, అప్పుడు మిగతా వాళ్ళతో సమానంగా చూడాలి. కానీ వాళ్ళని ఎలా వివక్షతో చూస్తారు? అది తప్పే అవుతుంది. అయితే ఒకటేంటంటే వీళ్ళు చెప్తున్న దాని ప్రకారం వదిలిపెట్టే ఉద్దేశం లేదు. ఒకటి ఇందులో పొలిటికల్ యాంగిల్లో చూసుకుంటే జగన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. వాస్తవంగా ఆ కేసుల్లో చిదంబరం లాంటి వాడికి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చింది? జగన్ కేసులో 1500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి తేడా, వీళ్ళు 45 లక్ష వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు. అసలు ఒరిజినల్ వాల్యూ 1500 కోట్ల రూపాయలు. మరి అట్లాంటి కేసులో 16 నెలలు జైల్లో పెట్టారు, అది కూడా ఎవరు కంప్లైంట్ ఇవ్వకుండా. ఇప్పుడు దీంట్లో ఎస్సీ రైతు కంప్లైంట్ ఇచ్చాడు, నా భూమి ఇట్టగా చేశారండి అని, దాన్ని ఎమ్మెల్యే కేసుగా పెట్టాడు. దాంట్లో అసలు ఎవడు పెట్టాడని ఒక ఎమ్మెల్యే లెటర్ రాశాడు సరదాగా, ఆ లెటర్ ఆధారంగా విచారించి 16 నెలలు జైల్లో పెట్టేశారు. అదే చిదంబరానికి 1000 కోట్లు వాస్తుంది, ఆయనకి ఎన్ని రోజుల్లో బెయిల్ వచ్చేసింది? ఆ లెక్కను చూసుకున్నప్పుడు ఏం జరిగింది అంటే అది ఆనాడు చంద్రబాబు కానీ చిదంబరం కానీ సోనియా కానీ వీళ్ళందరూ కలిసి చేశారన్నదే కదా దాంట్లో. కాబట్టి ఈయనకు ఒక్కసారన్నా చూపించాలన్న కసి ఉంది పొలిటికల్ యాంగిల్లో. ఒక్కరోజన్నా జగన్ని చంద్రబాబుని లోకేష్ని జైల్లో పెట్టాలన్నది ఈయన కసి. దానికి ఈ లోపు నువ్వు ప్రతీకారం అంటావా ఏమన్నా సరే ఆయన కేర్ చేయడు, పోతే ముఖ్యమంత్రి పదవి పోద్ది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.